యాత్రను చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి వర్ధనపేటలో ఇప్పుడు వర్ధనపేట కొద్దిసేపట్లో పోతున్నాడు ఎట్లా ఉంది రెస్పాన్స్ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని చాలా దీనమైన స్థితి నుండి ఉన్నత స్థానానికి తీసుకొస్తాడు రాబోయే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయం జనాలలో మార్పు చాలా వచ్చింది కేసీఆర్ మాటలు ఎవరు నమ్మతలేరు కేసీఆర్ బూటకు మాటలు మాట్లాడతాడు అయితే మన ఎస్సీ ముఖ్యమంత్రి మాదిగా ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిండు చేయలేదు మళ్ళీ మూడెకరాల భూమి ఇస్తాం మాదిలకు ఎస్సీలకు అని అన్నాడు అది కూడా నెరవేర్చలేదు మళ్ళీ ఇప్పుడు దళిత బంద్ అని మోసం చేస్తాడు ఈ దళిత బంధు కూడా ఒక కుట్రగా భావిస్తాను అది కూడా నెరవేర్చలేకపోతాడు వచ్చే ఎలక్షన్లలో కేసీఆర్ దాదాపుగా ఒక పది సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయి అంతకంటే ఎక్కువ గెలవాడు ఈ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం ఇది ధరణి తీసుకొచ్చి అన్ని బాగా చేసినారు ధరణి సమస్యలు ఉన్నాయి మీ దగ్గర ఇక ధరణి సమస్యలు అంటే వాస్తవంగా రైతులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఈ ధరణి చేయబట్టే ఈ ధరణి అనేది రైతులకు ఎనలేని ఇబ్బందులు పెడుతుంది ధరలతోని ఇబ్బందులు పడుతున్న రైతులను కేసీఆర్ గారు మభ్య పెడతాడు ఈ ధరని తీసేయాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వేడుకుంటాము అనిపిస్తుంది నేను పొరగారి మండల నుంచి వచ్చాను ఇవాళ పొద్దున రేవంత్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయంగానే అప్పటి నుంచి ఆయన ఇంట తిరిగినా తిరిగితే డైరెక్ట్ కూలీల దగ్గర రైతు కూరుల దగ్గర పోయి అన్న మాట్లా మాట్లాడుతుంటే వాళ్ళకి రైతులకు చాలా భరోసా ఇస్తున్నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు మరియు ఇంద్రమ్మ పథకము ఇల్లు అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి ఆయన మోసం చేసిండు కాబట్టి ఐదు లక్షలు ఇస్తానన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి పక్ తప్పనిసరి చేస్తాడు చేసే కార్యక్రమే ఆయన చెప్తున్నాడు ఎక్కువ ఏం చేస్తలేడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది కాబట్టి పది సంవత్సరంలో పది సంవత్సరాలు చేసినప్పుడు అందరికీ ఇచ్చు కానీ పెన్షన్లు కానీ ఒక్కడేసారి రుణమాఫీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది కానీ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవ్వరికి ఒక్క రుణమాఫీ కానీ మన ఆయన డబుల్ బెడ్రూ కానీ ఒక్కరికి రాలే గొర్రెలు బర్రెలు అన్ని ఆయన స్కీమ్ ఇస్తే ఎస్సీ ఎస్టీలకు అది మన లోన్ బాపది స్కాలర్షిప్ లోన్ కానీ ఈ కానీ ఏది లేదు అంటే మాటల పరిమితమే ఆయన కేసీఆర్ వల్ల దేశానికి ఓరిగేది ఏం లేదు రాష్ట్రానికి లేదు రైతులను అస్సలు రైతులు అయితే దాదాపు నమ్మరు నేను ఎందుకంటే ప్రత్యేకంగా నేను పొద్దు నుంచి రైతులు పక్కకుపోయి రేవంత్ రెడ్డి పోయి పక్కపోయిన్నా కాబట్టి నేను చెప్తున్నా మా ఊళ్ళో మా మండలం చూద్దాన్ని అడిగిన ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఓడగొట్టాలని అందరూ రైతులందరూ పిలుపు ఇవ్వడం జరుగుతుంది రుణమాఫీ ఏం జరగలేదా ఇక్కడ రుణమాఫీ అసలు జరగలేదు ఫస్ట్ విడితాగా ముప్పై ఏడు ఏళ్ళు ఇచ్చిండ్రు ముప్పై ఏడు నేను నేను యాభై ఏళ్ళు ఎత్తుకున్నా యాభై ఏళ్ళు ఎత్తుకుంటే నేను ఆ మిత్తి తోటి దాదాపు ఇప్పుడు లక్ష ఎనభై ఏడు ఏళ్ళ దాకా అయినాయి ఆయన చేస్తే ముప్పై ఏడు అంటే ముప్పై ఏడు మా దాకా రాలేదు యాభై వాడికి రాలే ఇప్పుడు ఆయన ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి రెండు లక్షలు ఇస్తా అంటాను కానీ అదే కేసీఆర్ ముప్పై ఏడు కాడికి ఆగిండు మేము కట్టిన మిత్తి ఒక్కటికి రెండు అయింది అదే కనుక మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండు లక్షలు ఏక ఏకతాటిగా ఇస్తానంటే ధైర్యం తోటి అందరు రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని అందరూ ధీమాతో ఉంటున్నారు నేనే గెలుస్తా రైతు బంధు ఇచ్చినా రైతు బీమా తెచ్చిన అట్లనే ధరణి ఫోటోలు తీసుకొచ్చిన నిరుద్యోగులకు నోటిఫికేషన్ చేసిన అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్తున్నారు ఒక నేను ఒక డిగ్రీ స్టూడెంటే నేను దాదాపు ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది డిగ్రీ చదివి ఇప్పుడు వరకు ఎన్ని నేను అప్లై ఏది ఒక్కటి ఏదైనా ముందు పోయిందా ఏది పోదు కేసీఆర్ అని ఒట్టి గాలి మాటలే వాళ్ళ కొడుకు సహా గాలి మాటలు ఇద్దరు గాలి మాటలు తప్ప ఏం చేసేది ఏం లేదు కాకపోతే ఇప్పుడు నేను రాసిన చూపెడతా వన్ టైం రిజిస్టర్ చేసుకున్నాం ఇప్పుడు మొన్న సుధా లాస్ట్ గ్రూప్ త్రీ కూడా చేసుకున్నాం గ్రూప్ టూ సుధా చేస్తాను అన్ని చేసుకున్నాం ఎన్ని చేసుకున్నా ఆయన పీజీల వరకే ఆయన పీజీలు దండుకోవడానికి ఈ నోటీసులు కానీ ముందు పడే పరిస్థితి లేదు ఆయన పీజీలు రావడానికి ఎప్పుడు నిరుద్యోగులు ఆశతోటి అప్లై చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ కోట్లు ఖర్చు ఆయన ప్రభుత్వం ఈ ఈరోజు ఉద్యోగస్తులకు ఎవరికి ఇప్పుడు జీతమా రాలే జీతం రాలేదు ఆయన ఎన్ని ఎన్ని వేల ఉద్యోగులు ఇస్తారంటాడు ఉండడం ఎక్కడి నుంచి ఇస్తాడు మా పైసలు పెట్టి కొందరికి పార్ట్నే వారిగా ఇస్తారు జీతం ఇవాళ రోజు రేపు కులకి అట్లా ఇస్తాం తప్ప కేసీఆర్ వల్ల ఏం జరగదు సాల ద్వారా ఆయన సేవలు తీసుకోండి అని చెప్తున్నాం ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్స్లలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటాను దాదాపు ఇప్పుడు ట్రైన్ చూస్తా అంటే పది రోజుల నుంచి రా మన రేవంత్ రెడ్డి తిరుగుతా అంటే టోటల్ మొత్తం స్టాక్ చూస్తా అంటే దాదాపు వంద సీట్ల కంటే ఎక్కువ దాటవచ్చు దాదాపు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏసారి ప్రభుత్వం ఏర్పడదు ఖాయం